సరే రాజు ఈ రోజు ఏం చేద్దాంరా ఇంటికి వెళ్దాం అంటే కూడా బోర్ కొట్టేస్తుంది ఆడుకుందాం అంటే ఎవ్వరు లేడు ఏమోరా బాబు నాకైతే చిరాకు వేసేస్తుంది మన లైఫ్ లో ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా జరగాలరా హలో నాన్నగారు రే రాజు అర్జెంట్ గా ఇంటికి రారా ఎందుకు నాన్నగారు చెప్తాను అర్జెంట్ గా ఇంటికి రా ఓకే నాన్నగారు రే రారా మా ఇంటికి వెళ్దాం మా నాన్న అర్జెంట్ గా రమ్మన్నాడు ఎందుకు రా ఏమోరా వస్తే చెప్తా అన్నాడు పద వెళ్దాం సరే పద ఏమైంది నాన్నగారు అర్జెంట్ గా ఇంటికి రమ్మన్నారు ఈ రోజు నుండి సాయంత్రం 6 దాటితే ఎవరి ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఎందుకు నాన్నగారు చెప్పింది వినండి వింటాంలే గాని ఎందుకో చెప్పండి నాన్నగారు రాత్రిపూట ఊర్లో దయ్యాలు తిరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారు అందుకే ఇంటింటికి వచ్చి 6 దాటాక ఎవరిని బయటికి రావద్దు అన్నారు అవునా నాన్నగారు అవును ఒరే రాకి నువ్వు కూడా 6 దాటాక ఇంటికి వెళ్ళిపో ఇప్పుడే వెళ్ళిపోతాను అంకుల్ సరే వెళ్ళు ఆహా లేదు నాన్నగారు నేను కూడా వాడితో వెళ్తాను ఓ నో ఇప్పుడే కదరా చెప్పాను ఆహా అలా కాదు నాన్నగారు రాకి గాడి వాళ్ళ అమ్మ నాన్న ఊరేళ్ళారంట ఇంట్లో ఎవరు లేరు తోడుండమని అడిగాడు నేను ఎప్పుడు అడిగానరా నీకే ఒకడు తోడుండాలి నువ్వు వాడికి తోడేంట్రా అలా కాదు నాన్నగారు ఫ్రెండ్ కదా సరే రే రాకి అయితే మీ అమ్మలు వచ్చే వరకు మా ఇంట్లోనే ఉండు ఏమే ఏం చేస్తున్నావు పూజ చేస్తున్నానండి ఆ సరే ఉండు నేను కూడా వస్తున్నాను మన పూజతో దయ్యాలన్నీ బెదిరిపోవాలి ఒరేయ్ నేను ఎప్పుడు అన్నానరా మా అమ్మ నాన్న ఊరేలారని ఒరేయ్ అలా కాదురా నేను చెప్పింది వినరా ఏం చెప్తావ్ ఆ ఏం చెప్తావరా ఏం చెప్తావ్ ఇప్పుడే మన లైఫ్ లోకి ఇంట్రెస్టింగ్ విషయం వచ్చింది కదరా ఏంటది ఈ రోజు రాత్రి నువ్వు మా ఇంట్లోనే ఉంటున్నావు మనిద్దరం కలిసి వెళ్ళి ఆ దయ్యాన్ని చూస్తున్నాం థ్రిల్లింగ్ గా లేదు జోడించి కొట్టానంటే ఒళ్ళంతా చిల్లింగ్ అయిపోద్ది ఒరే ఇలాంటివి ఏమైనా ఉంటే నువ్వు ఒక్కడవే చేసుకో నేను వెళ్తున్నాను బాయ్ రే అలా కాదురా ఒరే నీకు దండం పెడతానరా నాకు దయ్యాన్ని సినిమాలో చూస్తేనే అంచుల దాకా వచ్చేస్తుంది ఇక లైవ్ లో అంటే మొత్తం తడిచిపోద్ది పోనీలే ఆ గచ్చి కంపుతో అదెక్కడి నుండి పారిపోతుంది ఒరే ఇలాంటి జోకులు ఏమైనా ఉంటే రాత్రి దాంతో వేసుకో నేను వెళ్తున్నాను అంతేలేరా సరే వెళ్ళు ఉంటానని ఎవడున్నాడు మన ఫ్రెండ్షిప్ కిచ్చే వాల్యూ ఇదారా సరే ఎల్రా ఎల్లు రే రాజు ఏంట్రా వెనకొచ్చేసావు ఉంటావా లేదు నువ్వు ఎన్ని డైలాగ్స్ కొట్టినా నేను ఆగి మళ్ళీ ఇలా వచ్చి సమాధానం చెప్పను అని చెప్పడానికి వచ్చాను ఒరేయ్ నువ్వు వెళ్ళావంటే నువ్వు చచ్చినంత ఒట్టే ఒరే నీ అబ్బా నీకెన్నిసార్లు చెప్పానరా ఇలాంటి ఓట్లు వేయొద్దని మరి నిన్న ఆపడానికి నా దగ్గర ఉన్న ఆఖరస్త్రం ఇదే నీ అబ్బ ఇప్పుడు నీ దగ్గర ఉన్నా చేస్తాను వెళ్ళినా చేస్తాను సరే తగలడు రే నేను నీ పక్కనుండగా
నిన్ను ఎవ్వడు ఏమి చేయలేడు మామా. నువ్వు ఉన్నావు కదరా, ఇంకెవడో వచ్చి చేసేలోపు నువ్వే చేసేస్తావు దరిద్రుడా. ఎందుకండి వాళ్ళిద్దరితో అబద్ధం చెప్పారు? మరి లేకపోతే అర్ధరాత్రి దాకా గాలి తిరుగులు తిరగడం, పొద్దుకే దాకా నిద్ర లేవకపోవడం. పోనీ, నా భయంతో కాకపోయినా ఈ భయంతో అయినా ఇంట్లో ఉంటారు. ఎవరు? మీ పుత్రరత్నమే. నాకు డౌటే. నాకు డౌటేనే, కానీ నేను పెట్టిన భయం మీద నమ్మకం. ఓ నో. సరే చూద్దాంలేండి. ఇంకా చూడాలేం లేవు. నేను పెట్టిన భయంకి సాయంత్రం ఆరుకేంటి, పొద్దున్నే దీనికి కూడా బయటికి రాడు. బాబు సర్లేరా, నువ్వు రెడీ కదా? దెయ్యం కనపడగానే ఫోటోలు కిచిక్ కిచిక్ అని కొట్టేయాలి. దాన్ని చూస్తేనే పుచ్చుక్ పుచ్చుక్ అయిపోయిద్దిరా. ఇంకెక్కడ కొడతాను రా క్లిచిక్ క్లిచిక్ అని. సర్లే వేస్ట్ గా, నువ్వు వీడియో తీ, ఆ కిచిక్ సంగతి నేను చూస్తా. రే, ఏమైనా తేడా కొడితే నీకు ఆంజనేయ స్వామి శ్లోకం వచ్చు కదా. నాకు మన టెక్స్ట్ బుక్ లో ఉన్న శ్లోకం సే రావు. ఓ నో, ఇక ఆంజనేయ స్వామి శ్లోకం సెకండ్ వస్తాయరా. ఇంకెందుకురా నువ్వు వేస్ట్ గాడివి, మరి నీకు వచ్చేంట్రా? నాకు కూడా రాదు, అందుకే ఆంజనేయ స్వామి బొమ్మ పట్టుకున్నా. ఇదిగో నువ్వు కూడా పట్టుకో. అంటే నువ్వు ముందెళ్తే నీకేమైనా అయితే కాపాడదామని. యదవ విజ్ఞాన ప్రదర్శన చూపించకు, పద ఇద్దరం కలిసి వెళ్దాం. రోజు ఈ టైంకి కదరా ఇంటికి వస్తాను, ఎప్పుడు లేని ఇంత భయమేంట్రా? ఈరోజు మ్యాటర్ అలాంటిదిరా, పదరా ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్తే దయ్యం ఫీల్ అవుతుందేమోరా. ఫీల్ అయ్యేది దయ్యమా నువ్వా? దయ్యమ్మకం నా కొడక. అస్సలు భయపడకు, నువ్వు అస్సలు భయపడకు. భయం వేసినా భయపడకు. నన్ను భయపడద్దని నువ్వు భయపడతావేంట్రా? సరే ఫోన్ తీ. ఓలమ్మో ఓరు నాయనో, దయ్యం వచ్చేసిందిరో, లగెత్రో రాగ్గా. Run. ఏమండి, మీ పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదా? సారీ అండి. చిచి, వీళ్ళ వల్ల వీధిలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. వాడు భయపడతాడు అన్నారు చూసారా, వీధినే భయపెట్టాడు.
అమ్మా బాత్రూం వరకు తోడరాయే మొహమంతా ఇడ్లీ పిండి అయిపోయింది కడుక్కుంటా ఆరు దాటితే దయ్యాలుంటాయి బయటికెళ్ళొద్దు అని చెప్పాను కదరా అంటే అవి ఎలా ఉంటాయో చూద్దామని వెళ్ళాను అన్నగారు మరి కనపడ్డాయా అంటే అది కనబడింది నాన్నగారు నేనే చూడలేదు ఏరారాకి ఈ దరిద్రుడికి నువ్వు కూడా తోడయ్యావా అంకుల్ నేను రానున్నాను అంకుల్ ఈడే ఒట్టు గిట్టు అని పీత కొట్టిన మాటలు మాట్లాడి తీసుకెళ్ళాడు ఒరేయ్ నీకు నా మాట అంటే లెక్కలేదేట్రా నీకు భయపెట్టినా నన్నే బాధ పెడతావేంట్రా అంత భయమున్న దరిద్రుడివి ఎందుకురా నీకు ఇన్ని స్టంట్లు ఊరికే జస్ట్ ఫర్ ఫన్ నాన్నగారు నాన్నగారు వచ్చాక మాట్లాడుకుందాం ఇడ్లీ పిండి ఎక్కడెక్కడో జారిపోతుంది అమ్మా బాత్రూం వరకు తోడరాయే బాత్రూం వరకు వెళ్ళే ఛాన్స్ నీకు ఇవ్వనులేరా నీకు ఇక్కడే పడిపోద్ది ఆ బెల్ట్ ఇటు ఇయ్యవే దయ్యం చూడలేదని అప్సెట్ అయినట్టున్నాడు నేను చూపిస్తాను నీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పినా మాకు బుద్ధి వచ్చేటట్టు చేస్తారు కదరా మీ కేకలకు ఆ దయ్యం కూడా పారిపోద్ది కదరా ఆ ఎర్రి కేకలేంట్రా బా బా